नमस्ते रिपब्लिक टीवी तेलुगु मन तो पाटु ईरोजु उन्नारु ऑल इंडिया कोऑर्डिनेटर मरियु आंध्र प्रदेश स्टेट इंचार्ज अंबर्पेट श्रीनिवास यादव गारु सर चेप्पंडी इप्पुडु भारत देशंलो राहुल गांधी भारत जोड़ो यात्र काश्मीर टू कन्याकुमारी चेसिन पादयात्रलो मन कांग्रेस पार्टीलो ये विधमैनटुवंटि चेंज तेच्चिंदंटारु कांग्रेस पार्टी मार्पुलु रावु చెర్పులు రావు ఎందుకంటే ఎప్పటికూ జనాలకు అద్భుతంగా అనుకూలంగా ఎస్సీ ఎస్టీ బీసీ కింది స్థాయి వర్గాలకు ఎప్పటికీ పనిచేసేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి భారత్ జోడోతోని ఇంద్రాగాంధీ మనవడు అనిపించుకుంటూ మరొకసారి రాహుల్ గాంధీ చూసుకున్నట్టయితే ప్రతిపక్ష నేతలు పరిపక్వత కలిగి లేనటువంటి నేత అంటున్నారు కానీ ఆయన చేసినటువంటి పాదయాత్రను చూస్తే భారతదేశంలో ఇంతవరకు ఏ ప్రతిపక్షాలంటే కేంద్రంలోనా స్టేట్లోనా స్టేట్ మరియు కేంద్రం రెండు ఇప్పుడు ప్రతిపక్షాలు నుంచి ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి చేయలేకుంటారంటురా చేతగానట్టంటురా చేతగానట్టంటుందంటే కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యే 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకురు మీ పార్టీలో మీ క్యాబినెట్లో ఫస్ట్ మేము అసెంబ్లీలో లొల్లి చేసిన దాకా కాంగ్రెస్ పార్టీ మీరు మహిళా మంత్రులు వినట్లే కేంద్రంలో ఉన్న మహిళా మంత్రులను వీకేయడం జరిగింది మళ్ళా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో గలం ఇప్పినాకనే నీకు మహిళా మంత్రుల ప్లేస్లు వచ్చినాయి నిర్మల సీతారామన్కైనా ఇంకొకరికైనా ఎవరికైనా వచ్చినాయి ఇవాళ ఒకటే అంశం ఇవాళ రాహుల్ గాంధీ గారి విషయంలో ముఖ్యంగా అప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలనుకుంటే 2009లో మన్మోహన్ సింగ్ గారు మీరు గాంధీ అంటే లేదండి నాకు చాలా అవకాశం ఉంది ఫస్ట్ అయితే పని చేసిన వాళ్ళే కావాలన్నారు ఆ రోజు కుటుంబ పాలన అనుకుంటే ఆయన అయ్యేటోడు కానీ అందరూ మా కుటుంబమే అనుకుండు కాబట్టి మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యాడు సో ఇది ఒకటి పక్కకు పెడితే కాశ్మీర్ టు కన్యాకుమారి సో ఇక్కడి నుంచి అక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కంటే రాహుల్ జోడో యాత్ర ఇంకా బెటర్ భారత్ జోడో వన్ రాహుల్ జోడో ఇది ఏ నాయకుడు నరేంద్ర మోడీ తిరిగిండా అమిత్ షా తిరిగిండా రాజ్ నరసింహ తిరిగిండా వెంకయ్య నాయుడు తిరిగిండా ఇప్పుడున్న ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి అంటే చిన్నపిల్లాడలే కానీ ఎందుకని సో ఇట్లాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు బీజేపీలో అలా కూడా అడ్వైజర్గా మీకు సలహాలు లేక మీ పార్టీకి చేతగాక మీ నిర్ణయాలు తీసుకునే స్థాయి లేక మా గులాం నవాజ్ ఆజాద్ని ఒక దొంగని చేసిరు మీరు సో మీకు లేకుండా దొంగచాటుగా దెబ్బలు కొట్టుడు తప్ప ఎదురుగా ఎదుర్కొనే తత్వం లేక బీజేపీలోకి ఎందుకు తెలియదు వాళ్ళు కింది నుంచి ఆర్ఎస్ఎస్ హిందువాహిని అనే పక్కకు లేక పెడితే బీజేపీకి దేవుళ్ళు అనే ఒక పదవి పక్కకు పెడితే ఈరోజు నీకు ఓటు అడిగే హక్కేడుంది లేదు కదా ఇవాళ బీజేపీలు ఫస్ట్ ఎలక్షన్లు రాగానే చార్మినార్కి వస్తారు జెండెగిరేణికి ఎలక్షన్లు రాగానే ఇంకో దానికి వస్తారు జెండెగిరేణికి ఇవాళ రామ్ మందిర్ అయోధ్యలో ఎందుకు కడతలేరు ఎస్ నేను కూడా రామ మందిర్గా అయోధ్య ఇష్యూలోనే రెండు మాటలు మాట్లాడినా ఆనాడు 2002లో రెండు పాటలు కూడా వాడినాం ఇవాళ రామును గుడి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటోళ్ళే బీజేపీలు సో బాధ అనిపిస్తుంటుంది ప్రజలారా గ్రహించురి ఇవాళ మీకు ఉపాధి పథకాలైనా చదువుకున్నారు మన పిల్లలు పీజీలు పిహెచ్డీలు అయినా ఇంతకుముందు 2014లో ఉప్పు కారం ధరలైనా ఇలా అవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా ఇలా స్మృతి ఇరానీ అంటామే ఆ రోజు 5 రూపాయలు గ్యాస్ మీద పెరిగితేనే యో అడ్డం పండుకొని చాపల బొర్లింది ఇవాళ 1150 రూపాయలు అంటే 1200 చిల్లరైన గ్యాస్ సిలిండరు మరి నువ్వు ఎడబొర్రాలమ్మా ఎడవండుకున్నావు ఇవాళ స్మృతి ఇరానీ ఇది ఇష్యూ ఇక చెప్పుకుంటూ పోతే ఇక బుడుబుక్కలోనికి సారీ అన్నీ ఉంటాయి కొన్ని పార్లమెంట్ లాంగ్వేజ్లు కానీ మాకు అవి రావు మా క్రమశిక్షణగా మా సోనియా గాంధీ చెప్పింది బిడ్డ మంచిగా ఉండాలి ఒక చెంప చూపించి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు గదే లైన్లో పోతాం ఒకనొక సమయంలో కేటీఆర్ గారు మాట్లాడారు తెలంగాణ మేము తెచ్చాం కాంగ్రెస్ పార్టీ గత్యంతరం లేని స్థితిలో ఇచ్చింది అని చెప్పేసి కేటీఆర్ గారు ఒకనొక సందర్భంలో వ్యాఖ్యలు చేశారు ఆ రోజు మన ఈ తెలంగాణ పార్టీ తరఫున ఉన్నది ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు ఆ ఇద్దరు ఎంపీలతో ఏం సాధ్యమయ్యేది కేసీఆరా కేటీఆరా కేటీఆర్ గారు వ్యాఖ్యానించారు ఏడవండుకుంటే కేటీఆర్ ఆంధ్ర రికార్డులో కేసీఆర్ గారు ఒకనొక సందర్భంలో అసెంబ్లీలో తెలంగాణ ఫార్మేషన్ అనేది సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే సాధ్యమైంది అని చెప్పేసి కేసీఆర్ గారు అంటే కేటీఆర్ గారు మరొక ఇంటర్వ్యూలో కేసీఆర్ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని అంటున్నారు తెలంగాణ సోనియా గాంధీ గత్యంతరం లేకిచ్చిందని వ్యాఖ్య చేశారు ఇప్పుడు కొడుకేమో మేంగొట్లాడినామో తండ్రి ఏమో సోనియా గాంధీ ఇచ్చిందని ఇలా ఆన్సర్ ఏముంది క్వశ్చన్ ఏముంది ఇప్పుడు ఆడే చెప్పి తండ్రి కొడుకులే చెప్పుకున్నారు కదా ఇద్దరు ఇప్పుడు
కేసీఆర్ గురించి రెండు లైన్లు చెప్తాం. తెలంగాణలో విద్యార్థులు కొట్లాడితే తెలంగాణ వచ్చింది, తెలంగాణలో తల్లిదండ్రుల్ని పిల్లల్ని చంపుకొని తెలంగాణ వచ్చింది. అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతుల బందీవైతివమ్మ. మా బిడ్డలు ఏడున్నారయ్యా, తెచ్చిస్తారా ఓ కేసీఆర్ అయ్యా? మీకు ఉద్యమాలు ఏడున్నాయ్యా, మీ జేబులు నిండెనయ్యా. మీ కొడుకులు బిడ్డలు గాలి మోటార్లకి అమెరికాలలో చదువుతుంటే మా కొడుకులు బిడ్డలు చచ్చిపోయి ఆత్మలన్నీ గాలిలో కలిసిపోయాయి. అంటే ఇలా చచ్చిపోయి గాలిలో కలిసిపోయింది మన బిడ్డలు, అంటే తెలంగాణలో ఉన్న పిల్లలు. ఇలా గద్దెలెక్కి గద్దెల మీద తిరుగుతున్నది ఎవరు? త్యాగాలవనివి భోగాలవనివి. వీరులార వందనం ఒక పాట ఉంటుంది, మావోళ్ళు రాశారు. చదువుకోకూడు కానీ సాగా నంపిన తండ్రి, చదువుల్లో సారా నీ చెప్పి చెప్పిన సారు, సావు వార్తాయి నీ గుండె పలిగిన తల్లి. వీరులారా వందనం విద్యార్థి అమరురారా వందనం పాదాలకు, నా త్యాగ గనులారా మరిచిపోము మేము. అంటే చదువుకోమని కొడుకును పంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, అంటే యూనివర్సిటీలల్లో, అంటే ఈ యూనివర్సిటీలల్లో ఇప్పి చెప్పిన సారుని తల్లిదండ్రులను కాదని తెలంగాణ కోసం చచ్చిపోయిన అమరవీరులు. అంటే ఎవరి కడుపు కోత? కేటీఆర్ అని ఏమి ఉద్యమాలలో చనిపోలే, కవితకేం చనిపోలే, హరిశన్న చనిపోలే, సంతోషరావు చనిపోలే, కేసీఆర్ రావు చనిపోలే. అందుకనే కేసీఆర్ పెట్టే పథకాల మీద వాళ్ళ పక్కకే ఒక రావు అని పెట్టుకుండు. కేసీఆర్ రావు, కవిత రావు, కేటీఆర్ రావు, హరీష్ రావు, సంతోష్ రావు, మనకేం రావు. ఏమైనా వస్తున్నాయా? సార్ అయిపోయి ఇంకేం ఏ టాపిక్ ఏందో వాళ్ళ గురించి మాట్లాడేది ఉంది. కాంగ్రెస్తో పోల్చుకుంటే కాంగ్రెస్ నడుచుకుంటూ పోతున్న బండి దుమ్ము కాదు టీఆర్ఎస్ పేరు. ఏముంటుందబ్బా ఇప్పుడు ఇలా చదువుకోవాలంటే? ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నాం అంటుండే, ఎంత ఇస్తున్నావా ముసలోళ్ళకు? ఇంటికో ఎవరో వాళ్ళు ఉంటే ఓ 2000 ఇస్తున్నావు. ముగ్గురు కొడుకులు ఉన్న ఇంట్లో నిరుద్యోగులుగా ఉన్న తెలంగాణలో 99% ఉన్నారు నిరుద్యోగులు. నిరుద్యోగులుగా ఉన్నోళ్ళు 99% ఉన్నారు. 1% పింఛన్ ఇచ్చి నువ్వు కొట్టుకుంటే డప్పులు బిడ్డ. మరి ఇలా నిరుద్యోగులు ఒక్కొక్క మనవాడు ఉన్నాడు అనుకో, మనవానికి 30-40 వేలు అయినా 120 వేలు మోసం చేస్తలేవా అని అడుగుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు కేసులు వేస్తురు అంటే కేసు లేచినా ఆపకుండా పోలీసు వాళ్ళతో తొక్కిపిచ్చైనా నువ్వు లాక్ చేసిన మన ముంచిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద నువ్వు తిని ముంచి ఇలా నిలబడ్డావు, మా మీద భారం వేసినావు ఇంటికింత. ఇలా అదే జాబుల విషయంలో ఎందుకు వేస్తలేవు? మేము కూడా కేసు వేసుకున్నాం. కాళేశ్వరం కూడా 1000 కోట్లు వేసిరు, 1000 కేసులు వేసిరు, అయినా కూడా ఆపలే కదా నువ్వు. మరి ఈ కోట్లు ఎట్లా ఆపుతున్నావు ఉద్యోగాలు నిరుద్యోగులకు? అంటే అది ఇన్కమింగ్, ఇది అవుట్ గోయింగ్. అంటే బాధాకరమైన విషయం ఏంటంటే జనాలు కూడా ఒక లైన్లో మారలేదనుకో బాధ అనిపిస్తుంది. ఎందుకు మారాలంటే జనాలు, మా ఇంటికి 5 ఓట్లు ఉన్నాయి, మా ఇంటికి 10 ఓట్లు ఉన్నాయి, మీరే ఆగమైతురు. కందిపప్పు ధర, పెసరపప్పు ధర, బొబ్బరి పప్పు ధర, ఏ అనేక పప్పులు, ఆయిలు, సంథింగ్, ఇంటికి వచ్చే నిరంతరం గ్యాసు, కూరగాయలు కొనాలంటే ఏది కొనాలన్నా ఎలా ఎవరు కడుతున్నారు? ఎవడు కట్టమన్నాడు ప్రాజెక్టులు? కాంగ్రెస్ పార్టీని ఒక్క కాళేశ్వరం కట్టగానే కింద మీద పడుతున్నావు. జూలార ప్రాజెక్టు లేదా, నాగార్జున సాగర్ లేదా, అనేక ప్రాజెక్టులు లేవా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, దేశంలో? ఇవాళ యూనివర్సిటీలు, ఉస్మానియా యూనివర్సిటీ ఓలాయంలో వచ్చింది, కాకతీయ యూనివర్సిటీ ఓలాయంలో వచ్చింది, అదే కేయూ అంటే కాకతీయ యూనివర్సిటీలు ఎవరు ఆయం వచ్చినాయి, తెలంగాణ యూనివర్సిటీలో ఎక్స్యూ యూనివర్సిటీ అంటే సెంట్రల్, ఆ యూనివర్సిటీలన్నీ ఎవరు ఆయంలో వచ్చినాయి? కాంగ్రెస్ ప్రభుత్వాలు కావా? ఇలా చదువుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. ఇలా నువ్వు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు కావాలి. 8 ఏళ్ళు కాకముందే యూనివర్సిటీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసినావు. యువన్ సర్టిఫికేట్ ఏడే ప్రింట్ కొట్టుకుంటారో తెలియదు. ఆ రోజు విద్య బాగుంది, ఈరోజు విద్య లేదు. విద్యను అమ్ముకునే పరిస్థితికి దిగజారింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏమో ఇది, అంటే బ్రాండీల పార్టీ ఏమో నాకు తెలియదు. కానీ సరే, ఇవాళ ఉన్న నిరంతరం ఇలా యువతకు కూడా చెప్తున్న నాయకులు అంటోళ్ళు, నాయకులైనా సంఘాలు పెట్టుకున్న కుల నాయకులైనా ఎన్నో ముచ్చట్లు చెప్తారు. మీ తెలివేడి పోతున్నారా బాబు? వాడు 50 కోట్లు పెడతాడు, వీడు 30 కోట్లు పెడతాడు, వాడు 40 కోట్లు పెడతాడు, ఎందుకు ఇవన్నీ? మీ తెలివిలు కూడా మీరు నేర్చుకోరి. ఇవాళటి యువతనైనా ఈరోజు ఉన్న ప్రజలైనా ఎందుకంటే చదువుకున్న వాళ్ళు లేరు, ఇలా చదువుకొని కూడా చాలామంది ఉన్నారు. ఆ చదువు పీజీలు పిహెచ్డీలు చేసినోడు కూడా అమ్ముడు పోయిండు అనుకో, వ్యవస్థ గిట్లనే ఉంటుంది. ఇవాళ ఆయిల్ ప్యాకెట్ 200 ఉంది, రేపు 500 అవుతుంది, గ్యాస్ 1200 చిల్లర ఉంది, అప్పుడు 3000 అవుతుంది, 4000 అవుతుంది. పోయేది ఉంది,
ఇలా తిన్నామంటే ఒక కిల బియ్యం 60 రూపాయలు అయింది 2014లో కాంగ్రెస్ ప్రభుత్వంలో 8 రూపాయలు 7 రూపాయలు ఉండే ఓకే ఇది తెలుసుకోమని చెప్తున్నా అలాగే ఇప్పుడు ఇప్పుడు మహిళలకు 33% అని చెప్పి కొట్లాడుతున్న కవిత ఒక తెలంగాణ అమరవీరుడి తల్లి కాసోజు శంకరమ్మ ఆనాడు తెలంగాణ ఉద్యమం మరుగైతుంది అన్న క్షణంలో తన ఒంటికి నిప్పంచుకొని తను చనిపోతున్న తను చనిపోయినా సరే తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ బాగుపడుతుందనే ఉద్దేశంతో చనిపోయిన కాసోదు శ్రీకాంతాచారి తల్లికి ఒకసారి ఓడిపోయిందని చెప్పేసి ఆమె పక్కన పడేసి తను బిడ్డ ఓడిపోతే మళ్ళీ తిరిగి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నారు దీనిపై మీ అభిప్రాయం నీకు శంకరమ్మ ఉండని మా రోజు వీరన్న కుటుంబం ఉండని బెల్లి లలితక్క కుటుంబం ఉండని తొర్రూరు ఐలన్న కుటుంబం ఉండని ముచ్చర్ల సత్యనారాయణ సార్ కుటుంబాన్ని ముంచిండు జిట్ట బాలకృష్ణారెడ్డిని ఇట్లా పోతే గాధ వెన్నయ్య గారిని ఇట్లా చెప్పుకుంటూ పోతే వరంగల్ జిల్లాలో నష్టపోయిన వాళ్ళు పరకాలు గాధం వెన్నయ్య వరంగల్ అర్బన్ వరంగలు పరకాల భూపాలపల్లి మైబాదు నర్సంపేట తొర్రూరు పాలకుర్తి జనగము నల్గొండ జిల్లాకు వచ్చిన ఆలేరు భువనగిరి తుంగతుర్తి ఆ మిర్యాలగూడ సూర్యపేట కోదాడ ఇటు వస్తే కోలాపూరు కల్వకుర్తి మైబునారు జచ్చెర్ల ఐజా గద్వాలు మళ్ళీ పోతే అల్లంపూరు మళ్ళీ ఇటు వచ్చేస్తే మళ్ళీ అంబర్పేటు ముషిరాబాదు హైదరాబాదు రంగారెడ్డి ఎల్బి నగరు అనేక మునుగోడు నియోజకవర్గాల సమస్త నారాయణపురం నుంచి మొదలు పెడితే కేసీఆర్ అందరినీ మోసం చేసినోడే అలా ముఖ్యంగా మోసం చేసిన కుటుంబాలు ఏ అని ఉన్నాయంటే మా గొల్లుల కుటుంబాలను మోసం చేసిండు 69 ఉద్యమంలో దొడ్డి కౌరయ్యని ఇప్పుడు వడ్లొల్ల పిల్లగాడు శ్రీకాంతాచారిని వాళ్ళకు అవును నువ్వు గెలవాలనుకుంటారా భయ్ ఉద్యమాలకి ఇలా భువనగిరి గుట్ట నియోజకవర్గం ఉంది ఆడ అయ్యపోతి శంకరమ్మకు సాంబశివుడు నీ పార్టీలకు వచ్చి చనిపోయిండు కేవలం బికాస్ టీఆర్ఎస్ కోసమే చనిపోయిండు రాములు సాంబశివుడు ఆడ వాళ్ళ కుటుంబానికి ఇయ్యపోతివి ఆడ జిట్టా బాలకృష్ణారెడ్డి టీఆర్ఎస్ జెండాలు ఇలబెట్టిండు వాళ్ళకి ఇయ్యపోతివి బెల్లి లలితక్క మల్లిదేశ ఉద్యమం 92-98 ఉద్యమాన్ని లేపి ముక్కల కింద బలి అయింది ఆమెకి ఆమె కుటుంబానికి బెల్లి కృష్ణకి ఇయ్యపోతివి ఇవాళ ముచ్చర్ల సత్యనారాయణ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వాలు కూడా కొట్టి 2000 జై తెలంగాణ పత్రిక అనౌన్స్ చేసి ఆ రోజు ముచ్చర్ల సత్యనారాయణ ఢిల్లీకి తీసుకొని కేసీఆర్తో పార్టీ పర్మిషన్ తెచ్చిండు ఆ కుటుంబాన్ని మోసం చేసిండు ఇవాళ చెప్పుకుంటూ పోతే అనేక మంది తెలంగాణ విద్యార్థులు తెలంగాణ ఎంతో నిరుద్యోగులు ఎంతోమంది కొట్లాడితే తెలంగాణ వచ్చింది కేటీఆర్ ఆ రోజు లండన్లో ఉన్నట్టు కేటీఆర్ గారు ఆ రోజు కవిత గారు కూడా అక్కడనే ఉన్నారు వీళ్ళంతా ఓవర్ లేరు ఉంటే హరీష్ కేసీఆర్ గారు ఉండొచ్చు సో మాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఇవాళ ఆదివారం మీది సోమవారం మాది వారం తర్వాత వచ్చే రోజంతా ఓళ్ళో చేయాలి మంగళవారం బుధవారం జనాలది గురువారం కామన్ పబ్లిక్ది బిడ్డ ఒక వారంతో ఒక గంటతో నడిచేది కాదు జీవితం అంటే ఏదైనా బాటలు దగ్గర పెట్టుకొని మాట్లాడితే అందరికీ మర్యాదపూర్వకంగా ఉంటుంది మా ఎన్ఎస్వై పిల్లలంతా సభ్యత్వాలు లేవు టీఆర్ఎస్ పార్టీవి బీఆర్ఎస్ పార్టీవి ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ద్వారా ప్రజల్లోకి ఏమైనా ఈ 2023 ఎలక్షన్స్కి ప్రజల్లోకి ఏమైనా చేరువయ్యే ఉద్దేశం అయితేదబ్బా ఎన్ఎస్వై కాంగ్రెస్ అనేది యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై అనేది ఎలక్టెడ్ ఒకటే విషయం ఏంటంటే ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ అనేది ఎలక్టెడ్గా గెలిచింది మీ లెక్క నామినేటెడ్ పోస్టులు కావు ఎన్ఎస్వై సభ్యత్వాలు కాలేజీలలో ఐడి కార్డులతో చేయాలి యూత్ కాంగ్రెస్ 18 నుంచి 35 ఏళ్ళ వరకు చేయాలి ఏసీ సభ్యత్వం సేమ్ అసెంబ్లీ ఎమ్మెల్యేల ఎలక్షన్లు ఎట్లయితాయో ఒక నియోజకవర్గానికి 20,000 ఓట్లు పోటీ చేసి తయారు చేసుకొని వేసుకోవాలి స్కూటింగ్ చేసి బార్ కోడ్ వచ్చి డెలిగేట్ తయారు చేసి వేసుకోవాలి ఇదన్న డైరెక్ట్ ఓటు యూత్ కాంగ్రెస్ పోయి ఒక స్కూల్ కాలేజీలలో ఫీజులు తక్కువ వేస్తుంది ఎన్ఎస్వై పోయి స్కూల్ కాలేజీలలో తక్కువ వేస్తుంది ఏడుంది నీ టీఆర్ఎస్వి కమిటీలు లేవు నీ విద్యార్థి నాయకులు ఏడున్నారు ఇవాళ చూపి ఒక్కరిని ఒక లీడర్ని తయారు చేస్తలేదు మీ పార్టీ మా పార్టీ చూడు మండల పార్టీ జిల్లా పార్టీ గ్రామ పార్టీ గ్రామ శాఖలు వేస్తారు మండల శాఖలు వేస్తారు నియోజకవర్గం వేస్తారు పార్లమెంట్ వేస్తారు డిస్టిక్ వేస్తారు స్టేట్ వేస్తారు నేషనల్ వేస్తారు సో ఇలా ప్రతి పిల్లగాడు పోయి కంపల్సరిగా ఆడికి పోయి ఒక విజిటింగ్ కార్డు పెట్టి 50 నుంచి 100,000 రూపాయలు తక్కువ చేసిన చరిత్రలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘాలకు ఉన్నాయి చూపి నీ టీఆర్ఎస్వి బీఆర్ఎస్వి అన్నీ చూపి చూద్దాం అంటే ఓ చేసినోడు ఎప్పుడు చెప్పుకోడు అది కాంగ్రెస్ స్టైల్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నావు నువ్వు ఇయ్యలేదు కానీ మేము ఇంద్రమ గృహాలు ఇస్తా అని చెప్పలే కదా చెప్పకుండా ఇచ్చినాం కదా ఇలా రుణమాఫీలు నువ్వు ఏదో చేస్తానో రైతు బంధు ఇస్తానో ఇలా గిట్టుబాటు ధర చేయరా భయ్ ఇలా ఒరి ఇన్ని ప్రభుత్వాలు నువ్వు కూడా చిన్నప్పటి నుంచి చూసింటావు బ్రదర్ నీ చిన్నప్పటి నుంచి ఒరే కూడా నేయొద్దు అన్నాడా అన్నాడా ఇక ఇంకేముంది ఇలా ఒరేయకుండా తినని గాసం ఎక్కదురా నాయన బాధాకరం అనిపిస్తుంది
మీ విలేకరులు నిన్ననో మొన్ననో మన తీర్మానమాలనని రఘునా రవిప్రకాష్ అంటాడు పోయి అలా ఏక్ నెంబర్ దో నెంబర్ గాడైండు తొలి వెలుగు ఛానల్ దొంగదైంది ఇప్పుడు ఆ క్యూ న్యూస్ ఒకటి మీలాంటి రిపబ్లిక్ టీవీలు కొట్లాడుతుంది కూడా మళ్ళీ నిన్న అరెస్ట్ చేయడం చాలా బాధాకరం తెలంగాణ పత్రికా సమాజంకి అవమానకరణ ఘటన జరిగింది జర్నలిస్టులంతా ఒకటి కావాలి మేమే కొట్లాడాలనా కాంగ్రెస్ వాళ్ళం మీ విలేకరుల పక్షాన మీ విలేకరులు పోయి కొట్లాడాలి కదా ఓ దేంట్లోనైనా 10% విలేకరులు 10% లీడర్లు 10% బిజినెస్ మ్యాన్లే మంచుకున్నారు తప్ప ఈ రోజు వరకు అయినా ఎవ్వడు న్యాయంగా లేడు ఇవాళ తిన్మార్మల్లన్నని అరెస్ట్ చేసినందుకు తిన్మార్మల్లన్న మంచోడ చెడ్డోడ పక్క పెడితే జర్నలిస్ట్ ఓకే ఇవాళ ఒక ప్రభుత్వాన్ని ఆన్సర్ చేస్తుండు క్వశ్చన్ చేస్తుండు ఇవాళ ప్రభుత్వం మీద నిలదీస్తుండు మీ జర్నలిస్టులు అంతా అన్ని ఛానళ్ళు బంద్ చేసిపోయి మేము రామరాబాయ్ మా జర్నలిస్టుకి ఇప్పుడు అడ్వకేట్ మొన్న పుట్టమధు ఏరియాలో మంత్రిని అనే ప్రాంతంలో ఒక అడ్వకేట్ని చంపారు దంపతులని లాయర్లంతా ఒక ధర్నాలు చేసి బెయిల్ ఇవ్వలే మీరు కూడా ఒక ధర్నాలు చేయరు టీవీలలో చూపిరి అవినీతిలు చూపిరి ఒక కాలేజీ బాగుండాలంటే ఏముండాలి అరే బాబు ఇవాళ తెలంగాణలో ఒకటే అంశం చెప్తున్నా ప్రజలకు మంచి చేయాలనుకుంటే పిల్లలు రేపులు జరగొద్దంటే 2012లో నేను పోరాడినా మా ప్రభుత్వంలోనే ఏమని పోరాడినా లేట్ నైట్ హాస్టల్ అని ఉంటాయి ఆడపిల్లలు వచ్చేసి ఇక్కడ నిద్రపోయి ఆడపిల్లలు వచ్చేసి ఇక్కడ నైట్ అక్కడ ఒక హోమ్ లేట్ నైట్ హోమ్ ఉంటుంది ఓ 10 మంది పోలీసు వాళ్ళు లేడీస్ వాళ్ళని పెడితే వాళ్ళు వచ్చి నైట్ లేట్ అయ్యి బస్సు దొరకకుంటే విలేజ్లకు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని మా అమ్మర్పేటలోనే స్టార్ట్ చేసినాం అప్పుడు ఇప్పుడు బంద్ చేసింది టీఆర్ఎస్ వచ్చి సో అక్కడ పడుకొని పొద్దుగాల తిని బస్సు ఎక్కిపోవాలి లేట్ నైట్ హోమ్స్ అంటే ఆడపిల్లల రక్షణ బస్ స్టాప్లలో వండుకుంటే రేపులు జరుగుతున్నాయి బస్ స్టాప్లలో పండుకుంటే చెడిపోతురు బస్ స్టాప్లలో వండుకుంటే చిన్నతనం అవుతుంది అంటే అన్యాయాలు కావద్దని ఆ అన్యాయాలని గుర్తించి అదో చెడిపోదు అమ్మాయి పాడైతే బాగుండదని ఇలా కాపాడుకున్నది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జీవో మేము కొట్లాడితే యూత్ కాంగ్రెస్లు ఉన్నప్పుడు మా ఎమ్మటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు దీన్ని విడదాంలే నెక్స్ట్ టైం అన్నాడు 14 ఎలక్షన్లు వచ్చినాయి మా పార్టీ తెలంగాణ ఉద్యమం అని ఆయన నమ్మినందుకు జనాలను బొందబెట్టిన ఏకైక కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏం పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ అమ్మ ఏమో పార్టీలు పెట్టుకుంటారు కానీ సో బీజేపీ ఇక బీజేపీ గురించి తీసుకుంటే నాయన ఎస్సీలని బీసీలని అన్యాయాలు చేయాలంటే అవినీతులు చేయాలంటే బీజేపీ పార్టీ ఇప్పుడు ఏ ప్రభుత్వంలోనైనా రేపులు జరుగుతాయి బ్రదర్ సామాన్యం అది జరగొద్దు అన్యాయాలు జరగొద్దు దానికి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఉత్తరప్రదేశ్లో మనీష్ అనే అమ్మాయిని దళిత జాతికి చెందిన అమ్మాయిని చంపిన వాళ్ళు ఏడుండాలి జైల్లో ఉండాలి మరి వాళ్ళు ఏడున్నారు బయట కాదు రాజ్భవన్ గెస్ట్ హౌస్లలో పండుకున్నారు ఇలా రాహుల్ గాంధీ ఏదో అన్పార్లమెంట్ లాంగ్వేజ్తో మాట్లాడితే 2 ఏళ్ళు జైలు శిక్ష అంటున్నావు ఇలా నీ యోగి అనే ఒక సీఎం ఎమ్మడు ఉంటుంది కొడుకు పోయి ఒక అమ్మాయిని తీసుకుపోయి ఒక దళిత అమ్మాయిని చంపుతాన్ని రాజ్భవన్ గెస్ట్ హౌస్ చేస్తావు ఒక మీలాంటి జర్నలిస్ట్ సీనియర్స్ ఉన్న ఒక సిన్సియర్ ఉంటారు కదా ఆ జర్నలిస్ట్ పోయి వీడియో తీసి వైరల్ చేశారు 200 మంది పోలీసు వాళ్ళు 3 ఐపీఎస్లు 3 కలెక్టర్లు ఒక అమ్మాయి దానం ఏ సిగ్గుచరం ఉండాలి మోడీ తలకాయ ఎడబెట్టుకుంటున్నావు నీకు అర్థమైతే లేదు నీ గడ్డానికి ఇచ్చే టైము ప్రజలకి మష్రూమ్కు అన్ని లక్షలు పెట్టే టైము కూడా జనాలకి నిలబడతామని కోరుకుంటున్నా ఇవాళ మనీష అనే అమ్మాయి కుటుంబానికి వాడు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అలా నాన్నను కూడా చంపేసి సో ఏడుంది మీ దానికి ఇవాళ బండి సంజయ్ అంటాడు ఇవాళ మతాల మీద మీరే రెచ్చగొడతారు ఇవాళ కులాల మీద మీరే రెచ్చగొడతారు ఇవాళ ఈ రెచ్చగొట్టకుంటే మీకు అడగనీకి ఓట్లు లేవు రేట్లు వేయించారు జిఎస్టీలు ఏం చేస్తున్నావు దేశంలో ఏం అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ మెట్రో వేసింది కాంగ్రెస్ పార్టీ ఓఆర్ఎస్ వేసింది కాంగ్రెస్ పార్టీ బైపాస్లు వేసింది కాంగ్రెస్ పార్టీ ఎయిర్పోర్ట్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఉపాధి రైతులకు కలిగించింది ఇలా మీరేం చేస్తున్నా ఒక్కొక్కసారి అనిపిస్తుంటే గాంధీ గారు చెప్పిన రూట్లో పోవడం మంచిది అనిపిస్తుంది మా సోనియా గాంధీ గారి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ నేర్పించలే కాబట్టి మేము ఎంత కోపం వచ్చినా తిడతలేం జై తెలంగాణ జై కాంగ్రెస్.